తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ లీడర్లు మస్తు ఉన్నారు చానొద్దులకు అందరు సంబూరంగా కనిపిస్తున్నారు అదే జోస్లో జనరల్ ఎలక్షన్లలో కూడా మన సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి హైకమాండ్ కు గిఫ్ట్ ఇచ్చేందుకు ఇకుమతులు చేస్తున్నారు దానికోసమే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు అందులో అందరు కలిసి సోనియా గాంధీ మేడాని తెలంగాణకెళ్ళే ఎంపీగా పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలు తీర్మానం చేసుకున్నారు గాంధీ భవన్ లో పిఏసీ చైర్మన్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన మీటింగ్ లా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్వీనర్ షెబ్బీర్ అలీ వీ హన్మంతొంటి ఉద్దండలంతా హాజరిపడ్డారు అట్లనే కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు నాయకులు ఏఏసీసీ అగ్రనేతలు ప్రసారంలో పాల్గొన్న నాయకులు ఇన్ఛార్జీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ తీర్మానం చేశారు అయితే సోనియా గాంధీని తెలంగాణకెళ్లి పోటీ చేయించు పొంటి లెక్కలే ఉన్నాయి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పట్టు జారిపోకుండా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మళ్ళీ పదేళ్ళు పార్టీ ఉండే తట్టు చేసుకునే తందుకే ఐడియా వేసినట్టు తెలుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో బలంగా ఉన్నది బీజేపీ కూడా ఉంచుకుంటున్నది అదే కాక తెలంగాణలో ఈసారి బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు అట్లా బీజేపీ బీఆర్ఎస్ జోరుకు బ్రేక్ లేసి మెజార్టీ సీట్లను హస్తగతం చేసుకునే తందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది వీళ్ళ హిక్మతి ఇట్లుంటే బీజేపీ తెలంగాణ లీడర్లు కూడా మోడీ సార్ ను సికింద్రాబాద్ లేకుంటే మల్గాజ్ గిరి ఎంపీగా పోటీ చేయించాలని గట్టిగానే డిసైడ్ అవుతున్నట్టు తెలుస్తున్నది బీజేపీ హైకమాండ్ కూడా ఈ ముచ్చర మీద కోసి చేస్తున్నట్టు కూడా నేను వస్తుంది ఒకవేళ మోడీ సార్గా తెలంగాణకి వెళ్ళి పోటీ చేస్తే లెక్కలు కూడా తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదు మరి చూడాలి ఏమైతుంది ఇక